కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ మాజీ చైర్మన్ పాటిమీద జగన్మోహన్ రావు మండిపడ్డారు. రాత్రికి రాత్రే 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చి బీఆర్ఎస్ కార్యాలయాల మీద ప్రత్యేకంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 64 సీట్లతో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 0 సీట్లతో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు మేలుకుని ఈ కక్ష రాజకీయాలకు పులిస్టాప్ పెట్టారని హెచ్చరించారు. జీరో సీట్లతోని ఈరోజు ఎవ్వరు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా 144 సెక్షన్ విధించడం అనేది ఈరోజు చాలా దారుణం. తెలంగాణ రాష్ట్రంలో నాటి ఎమర్జెన్సీ నాటి పరిస్థితి కంటే దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందనేది ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అమల్లో ఉన్నటువంటి ఈ నిర్బంధ పాలనని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 64 సీట్లు సాధించినటువంటి కాంగ్రెస్